కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పిసిసి మెంబర్స్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఈసారి రచ్చకు కారణమైంది. సంస్థాగత ఎన్నికల కోసం ఎన్నుకుంటున్న సభ్యులు దొడ్డిధరిన వచ్చారని సొంత పార్టీ నేతలు అంటున్నారు. పర్యవేక్షణకు వచ్చిన ఓ నేత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకుని పోస్టులను అమ్ముకున్నాడనే విమర్శ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే హస్తం పార్టీని షేక్ చేస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పీసీసీ సభ్యులను ఎన్నుకుంటారు. పీసీసీ మెంబర్లే ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్ లో పాల్గొంటారు. దీంతో పీసీసీ మెంబర్లు చాలా లిమిటెడ్ గా ఉంటారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 238 మందికి మాత్రమే జాబితాలో చోటు ఉంటుంది. కోఆప్షన్ సభ్యులుగా మరో 15% ఎన్నుకుంటారు. అంటే 36 మందికి అవకాశం కల్పిస్తారు. కానీ కోఆప్షన్ సభ్యులకు ఓటింగ్లో అర్హత ఉండదు. ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికలో పీసీసీ మెంబర్స్ కీలకం కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా దీన్ని క్యాచ్ చేసుకున్న కొందరు నేతలు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ డెలిగేట్స్ జాబితా 238 ప్లేస్ 36 మాత్రమే ఉండాలి. కానీ రాత్రికి రాత్రి జాబితాలోకి 386 పేర్లు చేరాయి. ఇన్ని పేర్లు ఎలా వచ్చాయో అంతుపట్టక ముఖ్య నేతలు తెల్లమొహం వేస్తున్నారు. జాబితాలో ఉండాల్సిన వాటికంటే అదనంగా 112 పేర్లు ఎక్కువగా ఉండేసరికి ముఖ్య నేతలు పరేషాన్ అయ్యారు. చివరికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కనీసం సమాచారం లేకుండా జాబితాలోకి పేర్లు వచ్చి చేరేసరికి ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. ఓవైపు రేవంత్, మరోవైపు సీనియర్లు ఇచ్చిన వారి పేర్లు కాకుండా కొత్త పేర్లు లిస్టులో ఉండడంతో షాకు గురయ్యారు. అసలు విషయం తెలిసి పీసీసీ నేతలు తలలు పట్టుకున్నారు. పీసీసీ మెంబర్స్ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో సహాయ పర్యవేక్షకుడిగా వచ్చిన ఓ నేత ఈ పనిచేసినట్లు పీసీసీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రానికి అసిస్టెంట్ ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్గా వచ్చిన రాజ్ బఘేల్ ఈ అక్రమాలకు పాల్పడట్లు హస్తం నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. రాజ్ బఘేల్ పీసీసీ మెంబర్ డిమాండ్ను ఆసరా చేసుకుని రాత్రికి రాత్రి పేర్లను చేర్చారు. ఒక్కొక్కరి నుంచి 1000 నుండి 100,000 రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్ బఘేల్కు ఇంటర్నల్గా ఎవరు సహకరించారనే దానిపై పార్టీలో అంతర్గత విచారణ మొదలైంది. అక్రమాలు చేసిందెవరనేది తేలితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చూస్తుంది. ఇక కీలకమైన పీసీసీ మెంబర్ల విషయంలో జరిగిన అవకతవకలను సెట్ చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జరిగిన అవకతవకలపై రివ్యూ చేయాలని ఏఐసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రికి లేఖ రాశారు. పీసీసీ చీఫ్కు సమాచారం లేకుండా పెద్ద ఎత్తున జాబితాలోకి పేర్లు వచ్చాయని వెంటనే పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలని కోరారు. అధిష్టానం రంగంలోకి దిగి జరిగిన అవకతవకల సరిచేస్తుందా లేక చూసి చూడనట్లుగా వదిలేస్తుందా అనేది చూడాలి. దానికి సందట్లో సడేమయ్యేలా కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలతో బిజీగుంటే ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జిగా వచ్చిన నేతలు దండిగా దండుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.